బ్రిటన్ ను 70 ఏళ్ల పాటు ఏలిన క్వీన్ ఎలిజబెత్ II గురువారం 96 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. అయితే ఎలిజబెత్ II తర్వాత కోహినూర్ ఎవరి సిగలో అలంకరించనున్నారనే విషయం ప్రస్తుతం నెట్టింటా చర్చ జరుగుతోంది. అయితే యువరాజుగా పట్టాభిషేకం పొందనున్న కింగ్ చార్ల్స్ అద్దాంగి కెమిల్లాకు రాణి హోదా దక్కుతుంది. సాధారణంగా రాజవంశీకుల్లో రాజు భార్యకు సహజంగానే రాణి హోదా వస్తుంది. దీంతో కోహినూర్ వజ్రంతో పొదిగి ఉన్న ఎలిజబెత్ కిరీటం కెమిల్లాకు వెళ్లనుంది. బ్రిటన్లో జరిగిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో రాణి ఎలిజబెత్ II స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. తన తర్వాత కోడలు కెమిల్లాకు కోహినూర్ పొదిగిన కిరీటం అందించాలని తన ప్రసంగంలో ఆకాంక్షించారు. 1849లో బ్రిటిష్ వాళ్లు పంజాబ్ను ఆక్రమించిన తర్వాత కోహినూర్ను తమ దేశానికి తరలించారు. ఆ తర్వాత 1937లో కింగ్ జార్జ్ VI ప్లాటినంతో తయారు చేసిన కిరీటంలో 105.6 క్యారెట్ల కోహినూర్ని ఉంచి దానిని తన పట్టాభిషేక సమయంలో తన సతీమణికి అలంకరించాడు. అప్పటినుంచి రాజకుటుంబీకుల కిరీటంలో మన కోహినూర్ వెలుగులీనుతోంది. అది ఇప్పుడు ఎలిజబెత్ II నుంచి కెమిల్లాకు చేరుతోంది. అయితే ప్రిన్స్ చార్ల్స్కు కెమిల్లా రెండో భార్య. మొదటి భార్య ప్రిన్స్ డయానాకు 1996లో విడాకులిచ్చారు. ఆమె ఏడాదికే ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.